ఏమిటి సుగుణ, ఏమిటి అలా ఉన్నా? ఎలా ఉన్నాను? ఏమి లేదు, విచారంగా ఆలోచిస్తూ ఉంటాను. అవును, మీ కంటికి నేను విచారంగా కనిపిస్తాను. బయట మనుషులైతే మీకు చక్కగా కనిపిస్తారు. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారండి. వాళ్ళు బరువు బాధ్యతలు ఏమన్నా పట్టించుకోండి అంటే మీరు పట్టించుకోరు. మీకు బయట సమస్యలు కావాలి. వెంకటేష్ అయితే ఏమన్నాడో తెలుసా? నీ హద్దుల్లో ఉండమన్నాడు. ఇది మీకు అందుకే వాళ్ళతో పిలిచి మాట్లాడండి. ఏమి అనొద్దు, సరేనా? నువ్వు బిడ్డల మీద మమకారం చొప్పున ఎలా మాట్లాడుతున్నావు గాని ఆ బిడ్డల మీద నాకు మాత్రం మమకారం లేదనుకున్నావా? చెప్పు. అలాగే ఇబ్బంది లేకుండా మాట్లాడతా, నువ్వు భయపడకు, నేనున్నాను కదా. పిల్లల్ని ఏమనొద్దు. ఏమి అనను, జాగ్రత్తగా మాట్లాడి సరిచేత. నీకే ఇబ్బంది పడకు. రే వెంకటేష్, వెంకటేష్ ఇలా రా, దగ్గరకు రారా. మీ అమ్మ మీద కోపడ్డావట? కోపపడతాం కాదు, జరిగింది అడిగా. అంత ధైర్యం ఎవరు ఇచ్చారా? ఒకరిచ్చేదండి నాన్న. వయసు పిచ్చివాడా, నా అనుభవం అంత లేదు నీ వయసు. పాతకేళ్ల నాటి నా నిజాయితీ పాతకేళ్లుగా పాతబడిపోయినది. ఆ నిజాయితీ బయట పెట్టడానికి మరో 25 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఉండేదెవరు, పోయేదెవరు, ఏమిటి ఏమిటిరా ఎదురు సమాధానం? ఎదురు కాదు, నిజం. నిజపడితే మీకు ఎదురు మాట్లాడినట్టుకుంటుంది. వెంకటేష్, నాకు కోపం తెప్పియకు. ఏ కోపం వస్తే ఏం చేస్తావు, వాడతావు అంతేగా. నువ్వు పడితే పడి ఉంటానికి ఇంకా మేము చిన్నపిల్లలేం కాదుగా నాన్న. ఓయబ్బా, అందరూ కూడ పలుక్కునే వచ్చారన్న మాట. అందరూ కూడ పలుక్కొని రాలేదన్న, అందరికి బాధ కలిగింది, ఆలోచన వచ్చింది. అడగాలనుకున్నా అడిగాం. ఏమిటబ్బా అంత బాధ, అంత ఆలోచన? ఒక తెలిసిన కానీ చూస్తూనే ఉన్నాగా నాన్న, ఆస్తి మొత్తం ఇలా పాడు చేస్తూనే ఉన్నావు. ఏం చూశారా మీరు, ఏం చూశారు మీరు? రే వెంకటేష్, నేను ఊరికే ధనాన్ని ఖర్చు చేయటం లేదురా. ఎలా ఖర్చు పెట్టాలో అలాగే ఖర్చు పెడుతూ ఉన్నా. అయినా బావిలో నీళ్లు తోడితేనే ఊరుతాయన్నట్లు, ఆ దేవుడిచ్చిన ఆస్తిలో కొంత దేవుడికిచ్చే తప్పట్రా. దేవుడు 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 ఎందుకు ఆ కనపడే దేవుడు కాదు. ఈ పూజలు ఈ పురస్కారాలు మానుకుంటే పద్ధతి ఉంటుందేమో. అరే జతవా, ఆ దేవుడికి పూజ చేస్తేనే, ఆ దేవుడికి పూజ చేస్తేనే మీరు పుట్టారా? ముందు అది తెలుసుకొని ఏడవండి. అది అలా మీ మూఢనమ్మకాల వల్లనే ఈ దేశం ఇలా వెనకబడిపోయింది. అరే మీరు మనుషులు కాదురా, రాక్షసులు, జ్ఞానం లేని పశువులు, కక్కిన కూటి కాసిపడే కుక్కలు. నా మీరు కుక్కలు. నానా మీరు ఎన్నైనానండి, మాకు అనవసరం. ఆస్తి పంపకం జరగాలి, జరిగి తీరాల్సిందే. అరే మీరు ఈ పరిస్థితి ఏనాటికైనా చేస్తారని ముందే ఊహించా. అందుకే ఆస్తినంతా వీలునామా వ్రాయించి మరీ ఉంచాను, తెస్తాను ఉండు. నానా ఎందుకని దీంట్లో అన్ని వీలునామా పూర్తిగా జరగలేదు? అందులో చిన్నపిల్ల లక్ష్మికి వాటా రావాలి, వృద్ధాపిల్ల మాకు భాగం కావాలి. మీరు మహాపుత్రులు కదా, మీ చేతులతో ఇస్తారని అది చూసి సంతకాలు చేద్దామని ఎలా ఆగోరించాను. అది ఏమీ కాదులే, కాలం దాటవేపిస్తానికి రాపించిన వీలునామాలే. రే వెంకటేష్, ఇది నిజం బాబు, ఇది నిజం. ఇందులో నిజం లేదుగా నాన్న. నిజం బాబు నిజం, ఇది నా మీద ఒట్టు. వాళ్ళ కిందకి ఎంత వయసు వచ్చినా ఇంకా అబద్ధాలు ఆడుతూ బతుకుతారు. అసలు ఇంతసేపు ఓపిక పట్టింది ఎందుకో కన్న కొడుకు, ఎలాగైనా దారికి తెచ్చుకుందామని ఆగాను రా. లేకపోతే
ఏం చేస్తానో నాకే తెలియదు. ఏ బెదిరిస్తే పోతాను అనుకున్నావా? ఆ పోకపోతే ఏం చేస్తావు రా? ఏం చేస్తావు? మర్యాద కాపాడుకో. ఏమిట్రా మర్యాద? లేకపోతే ఏడే సస్తావు. ఈడ్చుకెళ్తాను కుక్కలో కాకులు రావాలి. ఏమిట్రా మర్యాద? పెద్దవాడిని కన్న తండ్రిని చూడకుండా పరిస్థితి ఈ దాకా తీసుకొచ్చావు. ఇంకా నిన్ను ఉపేక్షించి లాభం లేదు. నీకు సిగ్గు లేదు. కన్న కొడుకుల చేతుల్లో తల్లిదండ్రులకి తయారయ్యావు. నీకు పిచ్చి పట్టింది నానా. నువ్వు మనిషే కాదు, అసలు మా తండ్రే కాదు. నానా, ఎప్పుడో పెట్టాల్సిన తలగొరువి ఇప్పుడే పెట్టించుకునేటట్టు ఉండవు. నువ్వు అసలు మడిచివేనా? పూని బతుకు చెడా. నువ్వు బతుకుతున్నావు, కుక్క బతుకుతుంది. ఎందుకు నానా మా చేతిత్ర మాటలు పడతావు? నాన్నా, ఆఖరిసారిగా చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఈసారి బజాట్లో జరుగుతుంది. అంతదాకా రాణించుకోకు. పా తమ్ముడు పా. సరే అన్నయ్య. శంకర, ఏమిటయ్యా ఈ దుస్థితి? ఏమిటి పరిస్థితి? ఎందుకు నాయన ఈ స్థితి? చిన్నప్పటి నుంచి ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ పూజనే చేయగానే, నిన్నే నమ్మానే, సర్వం నువ్వే అని భావించానే. ఇలా జరుగుతుందని కలలు కూడా అనుకుని ఉన్నావా? నువ్వు ఉన్నావా స్వామి? అసలు ఉంటే ఇలా జరుగుతుందా? ఉన్నావా?